ఇంకా గట్టిగానే గట్టిగానే. హలో చంద్రన్న, నమస్తే నమస్తే. ఏ నా వెంకటే, రాను 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 ఇక్కడ దాదా. కాదనా, ఈ పత్తి చేను అయిపోయిందే? అయిపోలే సార్. అయిపోలే, మళ్ళీ ఎందుకు ఇచ్చిన తగ్గలరా? ఇట్లా వేయాలని సార్, వేయాలనే మేయాలని సార్. కాదు, మళ్ళీ పత్తి చేను పత్తి లేక ఇడిచిండ్రా, లేకపోతే ఉండి ఇడిచిండ్రా? అయిపోయింది సార్, ఉడతలు అయింది. ఆహా, మొత్తం కంప్లీట్ అయింది. అందుకే గొల్లను తినడానికి తినడానికి నేను అదే ఇన్ను మొన్న ఈ పత్తి తీస్తుండ్రి అప్పుడే ఈ గొల్లను ఇచ్చిందని అనుకుంటున్నా. అట్లా లేదు సార్, ఇది మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి అందువలన మేసేస్తున్నాను. ఈ పత్తిని బాగా తింటా కదా నేను? బాగా తింటే ఇంకా సూదులు సూదులు వేయాలి. సూది తీసుకొచ్చిన ఏంటి సూది వేసేది? మూడు రోగాలు తిన్నావు సార్. అట్లానా? తీసి ఏం మందు అది సుతం? తారాబాయి మందు. తారాబాయి అదే, ఏ ఏ రోగాలకు వస్తుంది తారాబాయి? ఈ కాళ్ళ నొప్పులకు జిమ్మనికి వస్తుంది, మందు లేకపోతే వస్తుంది. ఈ అరగకపోతే కూడా తినడానికి, తినకపోతే దేశమైన సార్. కోడి తేరు మందు తయారు చేసిన సార్, కోడి తేరు మందు గురెపి కోరుగా తిన్నాటి సొరి సొరి పడతాయి. సొరి సొరి పడి సార్, సొరి సొరి పడి ఆ రోగం కనిపెట్టలేదు సార్. కనిపెట్టలే, కనిపెట్టలే అంటే అప్పుడే సొరిగి చచ్చిపోతాయి. రెండు ముద్ద సొరి సొరి కింద పడతాయి. కోడి తేరు నాటి సొరి సొరి కింద పడతాయి, లేస్తే పొరలాడితే ఇంకా వచ్చేస్తాయి సార్. దానికి మందులు రాలేదు సార్, రాలే. బాగా చెప్పు సార్. సరే సరే, కోడి తేగులు మంది తయారయ్యలేదు. కోడి తేగులు, కోడి తేగులు గొర్రె పిల్లలు పాలు చేయక సొరి సొరి కింద పడతాయి. పడతాయి ఓన్లీ గొర్రె పిల్లలనా పెద్దవి కూడా? గొర్రె పిల్లలే, పిల్లలు చిన్న మాత్రమే. పాలపిల్ల పాలపిల్ల సార్. ఆ మందు తయారు కావాలి దేశమే, అది తయారు కావాలి, తయారు కావాలి. ఇప్పుడు ఇది ఏం మందు అంటే తారాబాయి. తారాబాయి తీసుకుంది అయితే ఇవి ఏ రోగాలకు వస్తాయి తారాబాయి? కాలు చెడితే, కాలు చెడితే గాలి కుంటూ వ్యాధి వేయకపోతే కూడా, అంటే అరగకపోతే కూడా, ఈ రెండింటి పని బాగా పనిచేస్తారు. ఇప్పుడు పెద్ద గోళ్ళకి ఎంత ఇస్తారు, చిన్న గోళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇది పెద్ద గోళ్ళకు 5 ml సార్. పెద్ద గోళ్ళకు 5 ml, 5 ml, అదే 5 ml, 5 ml అంతే. చిన్న గోళ్ళకు తినడానికి రెండు నెంబర్, అదే సగం 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 అందులో ఒకటి సగం సగం వేస్తారు. సరే, గొప్పదానికి 3 నెంబర్, 3 నెంబర్ అట్లా. ఇప్పుడు వేస్తున్నావు దానికన్నా? వేసినావు కదా. సరే, మంచిది మంచిది పాటు. ఎట్లా అంటే మీకు ట్రీట్మెంట్ అనేది తెలియాలన్నట్టు గొర్రకు, ఎందుకంటే ప్రతి దానికల్లా డాక్టర్తో ఓనికి రారు కదా. అయితే మీరు ఈ మెడికల్స్ మందులు ఎలా తీసుకొస్తారు? కొత్త కోట్ల మామనాలకు తీసుకొస్తారు. ఇప్పుడు మన ఊర్లో కూడా ఉంది కదా అది పసుల దాకానా? ఆ సార్కు చెప్పాలి, చెప్తే తీసుకొస్తారు. ఆ సార్ సారు మన ఊళ్ళో కాండ్రెస్ ఫస్ట్ ఉన్నప్పుడు గడ్డ సార్ అని ఉండే. ఆ సార్ వస్తేనే మందులు మందులు అని చెప్పి రోజులు మందులు పడుతుంది. ముస్లిం సార్, ముస్లిం సార్ ఆ సార్ ఏంటంటే మా బతుకు చెప్పొద్దు. అసలు మొత్తం ఇచ్చిపోతుండే, అన్ని వస్తేనే చెప్తుండే. మందులు వచ్చిన మందులు వచ్చిన పాపం రోజు అయిపోయింది. కానీ మన గురు అయిపోయాక పొలకాలు చేసిండు, వస్తే దిద్దనే చంద్రరాజునే మందులు వచ్చిన మందులు వచ్చిన అని చెప్తుండే. ఇప్పుడు వచ్చి రాకాడు సగతి చెప్తుంది సార్, అది ఇబ్బంది అయింది చెప్పడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కొంచెం తక్కువ ధరకు వస్తాయి కదా, అట్లా మనకు ఈ కాపర్లకు కొంచెం మేలు. మేలు టైంలో వస్తే రాలేదు సార్, వాళ్ళు కరెక్ట్ ఇక మీ ఓడలు అయిందంటే ఇష్టాలు మొదలు మా పరిస్థితులు చెప్పొద్దు. అట్లా ఉంది, ఆటాకులలో ఉంది పాస్టల్లో ఉన్నప్పుడు ఉండే. ఇప్పుడే కొత్త ఏమని పడిందో మీకు ఏనా? మా పరిస్థితులు చెప్పుకోవద్దు. వాళ్ళు ట్యాంక్ ఉండేది లేదు, ఎప్పుడు వస్తారో తెలియదు. దాని నుంచి ఇబ్బంది అవుతుంది. అందులో ఇప్పుడు ఈ వర్షాకాలం అయిపోయాయి కదా, ఇప్పుడు
ఇప్పుడు ఇంకా గాలి కుంట వ్యాధి అనేది ఇంకా ఉంది, ఇంకా కుంటుడ ఉంది, ఇంకా కుంటుడ ఉంది, నీళ్ళు నీళ్ళు దొక్కిన కాడ అట్లా ఇబ్బంది అవుతుంది, మలమంతా ఉంటే చూడు అట్లా అట్లా ఒక రోజు కుంటే కూడా అనుకో చెప్తే అదే. ఈ పత్తి చేరు ఇప్పుడు వరదల అయిపోయింది మొత్తం, అదే ఇప్పుడు నష్టం అయిందే ఇప్పుడు లాభం ఉంది, అది ఇది పత్తి చేను బోడ బోడ అయింది, బోడ బోడగా అంటే దాని దానికి అట్లా వెళ్ళింది. ఎవరిది ఇది చేను? పోసుమలా, పోసుమలా అన్న తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ, తమ్ముడు ఆడ ఉన్నాడు కదా, ఆ పత్తి తీస్తున్నారేమో తీసింటే మొత్తం అది బండికేస్తుంది. ఇవి గడ్డి ఎక్కువ తింటావే, ఈ పత్తి ఆకులను ఎక్కువ తింటాయి, ఈ పత్తి ఆకులను ఎక్కువ తింటాయి, ఇప్పుడు సీజన్ వరకు తింటాయి, తింటాయి మొత్తం. సీజన్ అయిపోతే మళ్ళీ బొంజలు కూడా తింటాయి అట్లా మొత్తం, మళ్ళీ మురికెత్తే కూడా మళ్ళీ బొంజలు ఉంటాయి కదా దానికి కింద, బొగ్గులు కూడా తినేస్తాయి, మొత్తం తినేస్తాయి, ఎక్కడ దొరకపోతే తినేస్తాయి. కరెక్ట్, బాగా ఇడిచింది పత్తి ఈ రోజే కదా ఇది. ఇప్పుడు నేను 5:30 కలర్ లేస్తా, నువ్వు 6:30 7:00 ఆదివారం లీవ్ ఉంటే, అంటే ఇంకా రేపు శనివారం కదా ఉంటది, కానీ వస్తా పడు చూస్తా దగ్గర మళ్ళీ చిన్నవి పిల్లలు వస్తున్నాయి కదా కొద్దిగా చూస్తాం, అది జర ఎగురుతాయి కదా మంచిగా తప్పకుండా కా. ఈ షెడ్లు ఇప్పుడు షెడ్లు కా చంద్రన్న, ఇప్పుడు మేకలు కానీ గొర్రెలు కానీ షెడ్లు వేసాడు, దాంట్లో సబ్సిడీ వస్తుంది మీకు వేసుకుంటే, కానీ జర అది పైరవ్ చేసి తీసుకోవాలి, అట్లా చిన్నవి బాగున్నాయి గొర్రె పిల్లలు, చిన్న చిన్నవి జర ఎగురు చూడు గవి. గిడ ఉన్నాయి పాట చిన్న చిన్న పిల్లలు అందరు ఉన్నాయి కదా పిల్లలు, ఇందులో మొత్తం చిన్న పిల్లలు తల కోసం పాల పిల్లలు తలల కోసం తండ్రాడుతున్నాయి, తెలుస్తున్నాయి అక్కడ అట్లా వేస్తా దీంతో పైన కొంచెం చర్మాన్ని పట్టు, చర్మం లాగి వేస్తే ఇంకా మంచిగా అట్లా చర్మాన్ని లాగాలి, రైట్.